ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో పోలీసులు శుక్రవారం ఉదయం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 5 గంటల ప్రాంతంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు ఆకస్మికంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ద్రోపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 4 ఆటోలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాలనీలో బెల్ట్ షాపు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్న బండారి మల్లేష్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 25,000 విలువైన లిక్కర్ బాటిల్స్, 5,000 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధించింది ఇక్కడ కార్ లో కొంతమంది కార్ డ్రైవర్స్ పట్టుకొస్తున్నారు, ఇక్కడ కొంతమంది సర్ప్రైజ్ చేస్తున్న ఉద్దేశంతో చాలా చాలా కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. ఈ గాంజా నిషాలో చాలా మంది చాలా వైలేషన్ చేస్తున్నారు, మామూలు వైలేషన్స్ కాదు, చెయ్యరాని పనులన్నీ కూడా చేస్తా పోతూ ఉన్నారు వాళ్ళు. కేవలం ఈ గాంజా మత్తులో అదవుతుందా? దాన్ని మనం అరికట్టాలనే ఉద్దేశంతో ఈ తాటగూడలో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ చాలామంది ఫోకస్ పెట్టి పేపర్లో రాసి ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ దగ్గర చాలామంది గాంజా తాగుతున్నారు. ఈ గాంజా తాగడానికి ఇక్కడ తాటగూడ ఏరియా కొంతమంది వయస్సులు వీళ్ళకి గాంజా అమ్ముతున్నారు. అదేవిధంగా కొంతమంది వెహికల్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు, కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అన్నది ప్రత్యేకమైన అలిగేషన్. దాన్ని మీ తాటగూడ ప్రజల మీద చాలా ముద్ర పడతా వస్తుంది, మీరంతా దాన్ని సరిపేసుకోవాలా? అదవుతుందా? ఇదే విధంగా ఉంటే కనుక రేపొద్దున మీరు ఫ్యూచర్లో ఇబ్బందులకు గురవుతారు. ఇక్కడ ఏదన్నా కానీ గాంజా అమ్మి ఎవడన్నా తాగితే మాత్రం నీరెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడ దొరుకుతుందంటే తాటగూడ. దాన్ని మీరంతా కూడా మా పోలీస్కి ఇంటిమేట్ చేయాలా? ఎవడన్నా కానీ ఇక్కడ గాంజా అమ్మినా